అరికట్టాలి. ఇవి ఏపీ నూతన సీఎం జగన్ వ్యాఖ్యలు. అయితే ఆ జిల్లాలో మాత్రం అధికారులు ఈ విషయాన్ని వంట పట్టించుకోలేదట. పైగా వారికి ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేసుకుంటున్నారట. కావాలనుకుంటే ఉంచడం, లేదనుకుంటే వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతోందట. పాలనలో పారదర్శకత ఉండాలి, మీరు అలానే వ్యవహరించాలంటూ సీఎం జగన్ మొరపెట్టుకుంటున్నారు. కానీ అధికారులు అవేమీ పాటించినట్లుగా కనిపించడం లేదట. ముఖ్యంగా పోలీసులు రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తడం మానినట్లు కనిపించడం లేదట. గుంటూరు రేంజ్ పరిధిలోని ప్రకాశం జిల్లాకు సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీల లీలలే ఇందుకు తాజా నిదర్శనమని చర్చించుకుంటున్నారట. కొన్ని రోజుల క్రితం గుంటూరు రేంజ్ ఐజీ ప్రకాశం జిల్లాలోని పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారట. ఇందులో చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు బి ప్రభాకర్, చీరాల టూ టౌన్ పిఎస్కు చెందిన పి కృష్ణయ్య, ఏవి రమణను పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్, అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్గా కె వెంకటేశ్వరరావుతో పాటుగా మరికొన్ని పోలీస్ స్టేషన్లకు కొంతమంది సీఐలను బదిలీ చేస్తూ గుంటూరు ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలకు ముందే ఎవరెవరైతే ఏ పోలీస్ స్టేషన్లకు బదిలీలు కావాలని కోరుకుంటున్నారో వారు ఆయా ప్రాంతపు అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుని బదిలీలు జరుపుకున్నారట. అయితే జిల్లాలో వైసీపీ ఓడిపోయిన 4 అసెంబ్లీ స్థానాల్లోని పోలీస్ స్టేషన్ల సీఐలకే చిక్కొచ్చి పడిందట. గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల వద్దకు పోతే ఎలాగూ పనయ్యే పరిస్థితి లేకపోవడంతో వారిలో కొంతమంది తమ బదిలీల కోసం జిల్లా అధికారులను, మరికొంతమంది ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని చేపట్టిన బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రసన్నం చేసుకుని పోస్టింగులు పొందారట. చీరాల అద్దంకి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి చెందిన ఆవంచి కృష్ణమోహన్, బాచిన చెంచుగరటయ్యలు తమని సంప్రదించకుండా పోస్టింగులు పొందిన వారు తమకెందుకు అంటూ ఐజీని కలిశారట. దీంతో ఐజీ కొన్ని రోజుల క్రితం తనే బదిలీ చేసిన కొంతమంది సీఐలను తిరిగి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారట. బదిలీలు చేసిన వారిలో అద్దంకి సీఐగా ఉన్న కె వెంకటేశ్వరరావును రేంజ్ విఆర్, చీరాల వన్ టౌన్ సీఐగా ఉన్న బి ప్రభాకర్ను అద్దంకి సీఐగా, చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్గా సీఐగా ఉన్న నరసరావుపేట టూ టౌన్ పిఎస్కు, పామూరు సీఐగా ఉన్న రమణను రేంజ్ విఆర్కు పంపుతూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారంట. ఇలా వారం తిరగకముందే తిరిగి వారిని బదిలీలు చేయడం వెనుక ఓడిన అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయట. పాలన పారదర్శకంగా ఉండాలని జగన్ ఆదేశిస్తున్నా సరే అధికారులు తమ వైఖరి మార్చుకోవట్లేదని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారట. నేతలు వారికి ఒత్తాసు పలికే వారిని తమ పరిధిలోకి బదిలీ చేయించుకోవడం, వ్యతిరేకంగా ఉండేవారిని వేరే చోటికి పంపేయడం ఇదేనా ప్రజాస్వామ్యమని అడుగుతున్నారట ప్రజలు.